రాజశేఖర్ రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా సంక్షేమం ఇచ్చి నువ్వు అభివృద్ధి చెంది అంటాడు. సింపుల్ లాజిక్ వీళ్ళిద్దరి మధ్యన. అది పైనుండి కిందకి రావాలంటారు, ఇది కింద నుండి పైకి వెళ్ళాలంటారు. ఈ రెండు దీంట్లో బాబుని పేదలు నమ్మట్లా. ఇది నమ్మించడం కోసం పవన్ కళ్యాణ్ కావాల్సి వచ్చాడు, నమ్మించడం కోసం భారతీయ జనతా పార్టీ కానీ కమ్యూనిస్టులు కానీ కావాల్సి వచ్చారు, నమ్మించడం కోసం బాండ్ కావాల్సి వచ్చినాయి. రేపు పొద్దున్న నన్ను అడిగితే బాండ్ మీద మనం ఎందుకు సంతకం పెట్టాలి, వాడు కదా మనకు పెట్టాల్సిన సంతకం. ఎవడైనా మీ ఇంటికి వస్తే శుభ్రంగా ఒక బాండ్ పేపర్ మీ ఇంట్లో రెడీలో పెట్టుకోండి, 100 రూపాయలు బాండ్ పేపర్. రేపు జూన్ లో నేను అధికారంలోకి వస్తాను, వచ్చినా రాకపోయినా ఇంత డబ్బులు ఇస్తా, లేదా వస్తే ఇంత ఇస్తా రాకపోతే ఇంత ఇస్తా నీకు అని చెప్పి రాయించి ఒక కాగితం దగ్గర పెట్టుకోండి. పేదలంతా పెట్టుకుని వాళ్ళు వచ్చినప్పుడు నా సంతకం నీకెందుకు, నువ్వు నా దాని మీద సంతకం పెట్టానండి. ప్రామిసరీ నోట్లు పెట్టుకోండి దగ్గర, ఎంటీ కాగితాల మీద నా పెట్టించుకోండి ఆడతో సంతకం. రేపు పొద్దున కోర్టులో వేసి డబ్బులు లాక్కోవచ్చు వాళ్ళ దగ్గర, పారిపోతారు. అది బెటర్. కానీ ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడ కూడా ఇంత లేదు. వాళ్ళు ఏదో రైతు బంధు అన్నారు, ఆయన పెంచుతానంటున్నారు, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారేమో అనిపించింది చాలా సందర్భాల్లో కేసీఆర్ చూస్తా ఉంటే. ఎందుకంటే రైతు బంధువు పెంచుకుంటే వెళ్తా అన్నాడు, పింఛను పెంచుకుంటే వెళ్తా అన్నాడు, అన్ని కూడా ఈ పెంచుకుంటా వెళ్తాను అనే కాన్సెప్ట్ జగన్ గారే మొదలెట్టారు, అది ఇప్పుడు వాళ్ళు ఫాలో అవుతున్నారు. అక్కడ కూడా బాండ్లు ఇది ఏది లేదు. కానీ ఇక్కడ మాత్రం నమ్మకం అనే ఒక లైనే రేపొద్దున్న డిసైడ్ చేస్తుందా ముఖ్యమంత్రి ఎవరని, ఏ పార్టీ అధికారంలోకి అది వస్తుందని డిసైడ్ చేస్తుందా, అది పార్టీలు కూడా నమ్ముతున్నట్టే కనిపిస్తుందా, అందుకే ఈ వ్యవహారం అంతా. ఖచ్చితంగా